సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క కృపతో అనుగ్రహంతో తొందరలో నేను దగ్గరికి వచ్చేసింది. సెప్టెంబర్ 6, 7, 8 సిరిడిలో 100వ పుణ్యతిథి ఘనమైన వేడుకలను మనం జరుపుకోబోతూ ఉన్నాం. అందులో భాగంగా ద్వారకామాయ వద్ద అన్నప్రసాద వితరణ, మహాప్రసాద వితరణ, 3 రోజుల పాటు వేదిక నారాయణ బాబా ఆశ్రమంలో మనం జరుగుతున్న కార్యక్రమాలకు అన్నసంతర్పణ కార్యక్రమం కూడా మనం జరుపుకోబోతూ ఉన్నాం. అనేక మంది భక్తులు, 100ల మంది భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కూడా చాలామంది భక్తులు ఈ కార్యక్రమంలో వారి వంతుగా వారు యజ్ఞంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. వారెవరో వారిని మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. గుల్బర్గ వాస్తవ్యులు చంద్రశేఖర్ వారి కుటుంబ సభ్యులు ద్వారకామాయ వద్ద ప్రసాద వితరణ, అలాగే అన్న సంతర్పణ కార్యక్రమంలో వారి వంతుగా వారు పాలు పంచుకుంటూ ఉన్నారు. అలాగే అనంతపూర్ వాస్తవ్యులు ఆర్ భారతి, ఆర్ గౌతమి, ఆర్ ఇంద్రజ కుటుంబ సభ్యులు ఈ ఘనమైన కార్యక్రమంలో మా వంతుగా మేము కూడా ముందుకు వస్తున్నాం, మాకు అవకాశం బాబా ఇచ్చాడంటూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. విశాఖపట్నం వాస్తవ్యులు ఎస్వి రామానుజరావు, సావిత్రి, రామకృష్ణ, రీనా కుటుంబ సభ్యులు వారు కూడా 100వ పుణ్యతిథి సందర్భంగా జరుగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమం 6, 7, 8 సెప్టెంబర్ ద్వారకామాయ వద్ద ప్రసాదం, అలాగే శిరిడిలో అన్న సంతర్పణ కార్యక్రమంలో వారి వంతుగా వారు కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. అనంతపూర్ వాస్తవ్యులు యనుమల పోతన్న, వెంకటలక్ష్మి వారి కుటుంబ సభ్యులు వారి వంతుగా మేము కూడా స్వామీజీ మేము ఇందులో పాలు పంచుకోవాలనుకుంటున్నాం, మాకు అవకాశం ఇచ్చారు బాబా అని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. హైదరాబాద్ వాస్తవ్యులు డి జయశ్రీ, డిఎల్ బాబు, డి ఆదిలక్ష్మి, ఝాన్సీ కుటుంబ సభ్యులు స్వామీజీ ఇంతమంది ఉన్నప్పుడు మేము కూడా ఎందుకు పాలు పంచుకోకూడదన్న ప్రేరణ బాబా మాకు కల్పించాడు, నిజంగా అది సమర్పిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. హైదరాబాద్ వాస్తవ్యులు అంబయ్య, రేణుక, మనీష్ కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో ప్రేమతో వారి వంతుగా ఈ కార్యక్రమంలో వారు కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. అలాగే దాడి కోట్య దేవి, కిషన్, మంజుల, నవీన్ కుటుంబ సభ్యులు వారు కూడా ఈ కార్యక్రమంలో వారి వంతుగా వారు ఈ అన్నప్రసాద వితరణ, శిరిడిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణలో పాలు పంచుకుంటూ ఉన్నారు. వెంకుమహంతి సత్యనారాయణ వారి కుటుంబ సభ్యులు ద్వారకామాయ వద్ద మహాప్రసాద వితరణ, శిరిడిలో జరుగుతున్న అన్న సంతర్పణ కార్యక్రమంలో వారు కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. అంకయ్య, అన్విత, అంజలి, హేమశాలిని కుటుంబ సభ్యులు
భక్తి శ్రద్ధలతో ప్రేమతో ఈ అద్భుతమైన కార్యక్రమం నిజంగా ఆ తండ్రికి నివేదన చేసి ఆయన పేరు మీద 100వ పుణ్యతిథి సందర్భంగా చేస్తున్న కార్యక్రమం చాలా సంతోషాన్ని ఇస్తుంది అంటూ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. వి హరగోపాల శర్మ, వి పద్మావతి, నిఖిత సాయి, కనక దుర్గాంబ ఈ కుటుంబ సభ్యులందరూ వారు ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎంతో మనస్ఫూర్తిగా ప్రేమతో మీ శక్తి మీ భక్తి ప్రకారం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో, వస్త్రదాన కార్యక్రమంలో, గ్రంథదాన కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మీ అందరికీ ఆ సమర్థ సద్గురు సాయి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, మీ వంశాలను వృద్ధి చేయాలని, మీరందరూ కలకాలం సుఖశాంతులతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆ తండ్రిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్. సాయినాథుడి యొక్క 100వ మహాపుణ్యతిథి కార్యక్రమం కాబోతోంది. ఆయన ఎక్కడైతే ఉంది, భక్తులందరికీ సేవ చేశాడో, భక్తులందరికీ భోజనం పెట్టాడో, అటువంటి అద్భుతమైన ద్వారకామాయ వద్ద ఆ 3 రోజుల పాటు సెప్టెంబర్ 6, 7, 8 మహాప్రసాద వితరణ జరగబోతోంది. ద్వారకామాయ వద్ద మహాప్రసాద వితరణ యజ్ఞ కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి మీ శక్త్యానుసారం మీరు కూడా దక్షిణలు సమర్పించుకోవచ్చు. అది ఎంతని కాదండి, భక్తి ప్రధానం. ఎంత బాబా మనకి శక్తినిచ్చాడో ఆయనకు మనం సమర్పించే గొప్ప కార్యక్రమం మహాప్రసాద వితరణలో మీరు కూడా పాలు పంచుకొని ఆ సాయినాథుడికి 100వ పుణ్యతిథి సందర్భంగా ఘనమైన నివాళి, ఘనమైన భక్తిని, ఘనమైన విశ్వాసాన్ని, ఘనమైన నమ్మకాన్ని చాటి చెప్పాలని, చాటి చెప్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఉన్నాను.